25వ అధ్యాయం మత్తయి సువార్త. 10 మంది కన్యకలను గూర్చిన చెప్పబడినటువంటి వృత్తాంతం. యేసు ప్రభువారు దేవుని రాజ్యాన్ని గూర్చి, రాకడను గూర్చి చాలా మందికి తెలియదు కాబట్టి ప్రభువారు రకరకాల ఉదాహరణలతో ప్రభు యొక్క రాకడను గూర్చి చెప్తూ వచ్చారు. ఆ రాకడ వాళ్ళకి అర్థం కావడం కోసం యేసు ప్రభువారు కొన్ని ఉపమానాల ద్వారా వాళ్ళకి చెప్తూ వచ్చాడు. అందులో ఒక ఉపమానం ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భం. 10 మంది కన్యకలు ఉన్నారట. అందులో 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు. పెళ్లి కుమారుడు రాక కోసం ఎదురు చూస్తున్నారు. వారి అందాన్ని చూపించే, వారి గుర్తింపుని చూపించే, వారి ముఖాన్ని చూపించే, అర్ధరాత్రి అయినా కూడా వారి రూపాన్ని చూపించగలిగినటువంటి దీపాలను వాళ్ళ చేత్తో పట్టుకొని వాళ్ళు వెళ్ళారు. ఈ యొక్క జ్ఞానం కలిగిన వాళ్ళు దీపాలతో పాటు నూనె స్టాక్ పెట్టుకునేటువంటి సిద్ధెలను కూడా వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళారు. ఈ బుద్ధి లేని వాళ్ళు ఒక దీపాలను మాత్రమే తీసుకుని వెళ్ళారు. ఆ దీపాలలో కూడా ఎంత నూనె ఉందో, ఎంతసేపు వెలుగుతుందో అంచనా వేసుకోకుండా దీపాలు మాత్రం తీసుకుని వెళ్ళారు. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది, అందరూ నిద్రపోయారు. మధ్యరాత్రి వేళ ఒక స్వరం వినబడింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, హో త్వరగా సిద్ధమవ్వండి అని. వెంటనే వాళ్ళు టకటకా లేచి వాళ్ళని వాళ్ళు రెడీ అయ్యి దీపాలు వెలిగిస్తే 5గురు జ్ఞానం కలిగిన వాళ్ళ దీపాలు వెలుగుతున్నాయి, జ్ఞానం లేని వాళ్ళ దీపాలు ఏమవుతున్నాయి, ఆరిపోతున్నాయి. అప్పుడు వీళ్ళు అడిగారు, దయచేసి మా కొద్దిగా నూనె ఇవ్వండి అని. అంటే ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు అన్నారు, ఒకవేళ మీకిస్తే మాకు ఇబ్బంది అవుతుందేమో, మాకు సరిపోదేమో, అమ్మవారి దగ్గరకు మీరు వెళ్ళి షాప్స్ కు వెళ్ళి మీరు దాన్ని తెచ్చుకోండి అని చెప్పి చెప్పారు. సో వెంటనే వీళ్ళు 5గురు ఆ షాప్స్ కు వెళ్ళి నూనెను తెచ్చుకొని వచ్చేసరికి పెళ్లి కుమారుడు వచ్చేసాడు. సిద్ధంగా ఉన్న 5గురిని తీసుకుని వెళ్ళిపోయాడు. తలుపు వేయబడింది. తర్వాత వీళ్ళు వచ్చి తలుపు తట్టి, అయ్యా దయచేసి తలుపు తీయండి, తలుపు తీయండి అని కేకలు వేస్తుంటే లోన్ నుంచి ప్రభు ఒక మాట అన్నారట, మీరెవరో నాకు తెలియదు అని చెప్పి అన్నాడట. అక్కడ లేఖనంలో రాయబడింది, ఆయన ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు గనుక మీరు మెలకువగా ఉండండి. మెలకువ అంటే నిద్రపోకుండా ఉండండి అని కాదు, మెలకువ అంటే జ్ఞానంగా ఉండండి, అవేర్ గా ఉండండి, తెలివిగా ఉండండి, విజిలెంట్ గా ఉండండి, ఏం జరుగుతుందో పర్యవేక్షిస్తూ ఉండండి. యేసు ప్రభు యొక్క రాకడ ఇప్పటికి 2000 సంవత్సరాల నాడు ప్రభువు చెప్పాడు, నేను మరలా తిరిగి వచ్చి సంఘాన్ని మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేను వెళ్ళి ఇల్లు సిద్ధపరుస్తున్నాను, ఆ తర్వాత నేను వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండునట్లు మిమ్మలను తీసుకెళ్తాను అని ప్రభువారు చెప్పారు. జాగ్రత్తగా క్రైస్తవ సంఘం ఆలోచించాల్సిన, నిర్ధారించుకోవాల్సిన ఒక సత్యం ఈ రోజు నేను మీతో చెప్తున్నాను. ఈ రోజు మనందరం పరలోకానికి వెళ్ళే క్రైస్తవులమే గాని భూలోకంలో స్థాపించబడే క్రైస్తవులం కాదు. మనం భూలోకంలో మనం ఉన్నది ఒకే ఒక టాస్క్ కోసం. మన ప్రభు ఏ క్షణమైనా రాబోతున్నాడు. ఏ క్షణమైన ఈ రాత్రి ఒకవేళ హే కమాన్ అని అన్నాడంటే, ఆగు నాయన, మొన్నే కొన్నాను ఇల్లు, మొన్నే రిజిస్ట్రేషన్ అయింది, కనీసం ఒక 4 రోజులన్నా ఉండనే నాయన అని చెప్పి అడిగే ఛాన్స్ కూడా లేదు. ఏవి ఎన్ని దేవుడు మనకిచ్చినా జస్ట్ లీవ్ ఇట్. దానికంటే శ్రేష్టమైన రాజ్యం కోసం మనం వెళ్ళబోతున్నాం. అసలు పరలోకంలోకి ఎంటర్ అయిన వాళ్ళకంట ఈ భూలోకం ఎలా ఉంటుందో తెలుసా, బహు అసహ్యంగా ఉంటుందంట. బస్ స్టాండ్ లో ఉన్న టాయిలెట్ లాగా ఉంటుందంట, అంత అసహ్యంగా. ఈ మనుషులతో గాని, లోకంతో గాని, పరిస్థితులతో గాని కాసేపు ఉండటానికి కూడా పరసంబంధులైన వాళ్ళకి ఇష్టం ఉండదట. కాబట్టి అంతటి పరిశుద్ధ లోకంలోనికి
మనం ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాం. బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు గాడ్స్ వర్డ్, ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటం కోసమే మనం భూలోకంలో లేము. థ్యాంక్ గాడ్, దేవుడు మనకు పిల్లల్ని ఇస్తాడు, దేవుడు మనకు పెళ్లిళ్ళు చేస్తాడు, దేవుడు మనకు ఉద్యోగాలు ఇస్తాడు, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇస్తాడు, సొంత ఇళ్ళు దేవుడు అనుగ్రహిస్తాడు, స్వస్థతలు దేవుడు ఇస్తాడు, ఆశ్చర్య కార్యాలు దేవుడు. థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ యెట్ వీఆర్ గోయింగ్ టు హెవెన్. మనం పరలోకానికి వెళ్ళే వాళ్ళమే కానీ ఈ భూలోకంలో స్థిరంగా ఉండేవాళ్ళం మనం కాదు. కాబట్టి మనం ఎప్పుడు మన భక్తిని ఈ విషయంలో ఎప్పటికీ మర్చిపోకూడదు. యేసుప్రభు వారు చెప్పారు, మరి ఏమిటండి ప్రభు త్వరగా వచ్చేస్తానన్నాడు ఇంతవరకు రాలేదు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన రాకపోవడానికి కారణం మీరు నేనే. ఎందుకు? అంతటా అందరూ మారు మనసు పొందవాలని ప్రభు ఏం చేస్తున్నాడంట? ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. సో మన మనసు భౌతికమైన దీని మీదే కాకుండా పరలోకానికి వెళ్ళే క్రైస్తవులం అనే విషయాన్ని హృదయంలో మనసులో ఖచ్చితంగా ఉంచుకోండి. ఎందుకంటే ప్రభు మన కోసం ఏం కట్టాడంటే అక్కడ మన కోసం ఇల్లు కట్టాడు. మీకు ఇల్లున్నా లేకపోయినా పరలోకంలో మాత్రం ఏముంది చెప్పండి? ఖచ్చితంగా ఏసయ్య కట్టిన ఇల్లు. ఆయన ది బెస్ట్ ఆర్కిటెక్చర్. ఆయన కంటే ఆర్కిటెక్చర్ ఎవరు కూడా లేరు. చక్కని ఇంటిని ప్రభు మన కోసం కట్టాడు. మన విశ్వాస పరిమాణం చొప్పున ఆ ఇల్లు కూడా ఉంటుంది. అలాంటి ఇంట్లో దేవుడు మనల్ని ప్రవేశింప చేస్తాడు. ఈ రాకడ సమయాన్ని గురించి సంఘాన్ని సిద్ధపరచడం కోసం ప్రభు ఈ ఉదాహరణలు చెప్పారు. ఆయన అన్నాడు, నేను వచ్చేటప్పుడు తుఫాన్లు కలుగుతాయి, రాజ్యాల మీద రాజ్యాలు లేస్తాయి, భూకంపాలు కలుగుతాయి, కరువులు వస్తాయి, అనేక చోట్ల మనుషులు చంపుకుంటారు, ప్రేమలు చల్లారిపోతాయి, ప్రభువు చెప్పిన కార్యాలన్నీ కూడా నెరవేరినాయి. గుర్తుపెట్టుకొని ఇవి జరిగినప్పుడు నేను గుమ్మములో ఉన్నాను అన్న సంగతి మీరు మర్చిపోవద్దని చెప్పాడు. కాబట్టి మన ప్రభువు అతి త్వరగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా రావాలి. ఇంకా రాకపోతే ఇంకా చాలా పరిస్థితులు జరుగుతాయి. ఖచ్చితంగా మన ప్రభువు చెప్పాడు, ఆయన మాట తప్పని వాడు అక్షరం గాని పొల్లు గాని అందులో తప్పిపోదు. కాబట్టి సంఘం రాజుల రాజుతో కలవడానికి మీరు సిద్ధం అవ్వాలని దేవుని సేవకునిగా మీతో చాలా స్పష్టంగా చెప్తున్నాను. హల్లెలూయా. రాకడ సమయంలో సంఘం ఎలా ఉంటారు అనే దాని గురించి ప్రభు చెప్తూ, ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకలు, ఐదుగురు బుద్ధి లేని కన్యకలు పెండ్లి కుమారుని కోసం ఎదురు చూస్తున్నారట. ఇక్కడ మొదట లిటరల్ గా ఒక అక్షరానుసారంగా ఒక కల్చర్ సంబంధించినటువంటి ఒక అండర్స్టాండింగ్ మనకు తెలియాలి. యూదుల యొక్క సాంప్రదాయంలో పెళ్లి చేసుకునేటువంటి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇంటికి వచ్చి పెండ్లి కుమార్తెని వైభవంగా ఘనంగా తాను పెళ్లి చేసుకునేటువంటి తన స్థలానికి తన ఇంటికి ఆమెని తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఈ ఐదుగురు కన్యకలు ఆ యొక్క పెండ్లి కుమారుని కోసం, వరుని కోసం ఎదురు చూస్తున్నారు. పెండ్లి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ కన్యకలు ఎవరు అనడానికి మూడు విషయాలు ఉన్నాయి. అందులో నెంబర్ వన్, 10 మంది కన్యకలు ఎవరు అని అంటే, పెళ్లి చేసుకునేది 10 మందిని చేసుకుంటారా ఒకరిని చేసుకుంటారా? ఒకరికే జుట్టుడిపోతుంది. ఇక 10 మందిని చేసుకుంటే ఇక బోడుగుండుదా పంతకంటే ఏమి? కాబట్టి పెళ్లి చేసుకునేది 10 మందిని కాదు, ఒక్కరిని. మరి ఒక్కరు అన్నప్పుడు 10 మంది కన్యకలు ఎవరు? సో సంఘం ప్రియురాలు అని పిలువబడింది, వధువు అని ప్రకటన గ్రంథంలో పిలువబడింది. సంఘం ప్రియురాలు అనే సింగులర్ లో ఉపయోగించిన సంఘం మాత్రం ఒక వ్యక్తి కాదు, అనేక మనుషుల యొక్క సముదాయం. సంఘం అనే మాట ఒకటైనా, వధువు అనే మాట ఒకటే అయినా, సంఘం మాత్రం అనేకుల సముదాయం, కొన్ని కోట్ల మంది ప్రజలు. కాబట్టి 10 మంది కన్యకలు అనేక మంది అయ్యున్న సంఘానికి సాదృశ్యం అని మొదటి అర్థం. రెండవ అర్థం, ఈ కన్యకులు ఎవరు అనంటే సంఘాన్ని సిద్ధపరిచే సంఘ నాయకులకు అర్థం. సంఘానికి జ్ఞానాన్ని బోధించే, సిద్ధపరిచే, రాకడ కోసం వారిని సిద్ధపరిచేటువంటి నాయకులకు గుర్తు అనేది రెండవ అర్థం. మూడవ అర్థం ఏమిటంటే, చాలా మంది దేవుడు అనే పేరు లేకుండా దేవుడున్నాడు అనే భయంతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునికి భయపడుతూ నీతిగా జీవించే వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిని బ్లండ్గా చంపేయటం, నరకంలో తోసేయటం అనేది పరిష్కారం కాదు. అయితే ఇలాంటి మనుషుల కోసం కూడా ప్రభు వచ్చి వాళ్ళకి దేవుడెవరో రివీల్ చేసుకుని ఆ తర్వాత వారికి పరలోకం ఇస్తాడు అనేది ఇంకొక అర్థం. కాబట్టి ఇలాంటి సిద్ధపాటు కలిగినటువంటి ఇలాంటి వ్యక్తుల కోసం కూడా ప్రభు వస్తాడు. ఈ 10 మంది కన్యకల్లో ఒక కన్యకగా వీళ్ళిందుట్లో ఉన్నారు అనేది ఇంకొక వ్యాకరణం.
ఈ కన్యకలు ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. కాబట్టి యేసుక్రీస్తు ఈ యొక్క కన్యకల కోసం పెండ్లి కుమారుడు వచ్చినట్లు మన కొరకు పెండ్లి కుమారుడు మధ్యాకాశానికి ఏమవుతున్నాడు? రాబోతున్నాడు. తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు భూలోకానికి రాబోతున్నారు. మూడో సెక్షన్, వీళ్ళని రెండు భాగాలుగా విభజించారు. జ్ఞానం కలిగిన కన్యకలు, జ్ఞానం లేని కన్యకలు. జ్ఞానం కలిగిన వారు వారి దీపాలలో నూనె పోసుకున్నారు. రెండు, ఏం జరుగుద్దో, ఒకవేళ లేట్ కావచ్చు, దీపంలో నూనె అయిపోవచ్చు, లేకపోతే ఒలికిపోవచ్చు, ఏమైనా కావచ్చు అని వారి యొక్క సిద్ధిలలో వారి బాటిల్స్లో నూనె తీసుకొని వెళ్ళారు. ఇంకొక ఐదుగురు ఉన్నారు. దీపాలు ఎలా ఉన్నాయి, అందులో ఫ్యూయల్ ఉందా లేదా, ఆయిల్ ఉందా లేదా, ఇవి మండుతాయా లేదా, ఎంత టైం వస్తుందో, లేట్ అవుతుందేమో ఇంకా అని అసలు దాని గురించిన అవగాహనే లేకుండా వెళ్ళిపోదాం అనే విధంగా వాళ్ళు బయలుదేరిపోయారు. వీళ్ళని ఏమన్నారంటే జ్ఞానం లేని కన్యకలు అన్నారు. ఉన్నటువంటి సంఘంలో పరలోకానికి వెళ్ళే రేషియో చూస్తే సకానికి సకం. పరలోకానికి వెళ్ళే రేషియో ఎంత? సకం. మీరు జ్ఞానం కలిగిన సంఘంలో ఉన్నారా, జ్ఞానం లేని సంఘంలో ఉన్నారా? మనం జ్ఞానం కలిగిన వాళ్ళమా, జ్ఞానం లేని వాళ్ళమా? ఈ వాక్యం మీరు విన్న తర్వాత మిమ్మల్ని మీరు డిసైడ్ చేసుకోండి. ఈ రెండు గ్రూపుల్లో మీరు ఎక్కడున్నారు? బోర ఊదిన తర్వాత ఛాన్సు లేదు. ఆ బోర ఊదక ముందే ఇక్కడ నుంచి ఊదుతున్నాడు బోర. ఈ బోర ఊదినప్పుడు వెంటనే మనం ఏమవ్వాలి? సిద్ధపరచబడాలి. జ్ఞానం కలిగిన వాళ్ళంటే ఎవరు? జ్ఞానం కలిగిన సంఘం అంటే ఎవరు? బుద్ధి కలిగిన కన్యకలు అంటే ఎవరు? అసలు బైబిల్ గ్రంథంలో జ్ఞానులు అని చెప్పి ఎవరిని పిలిచారు? ఏది అసలైన జ్ఞానం, ఏది నిజమైన జ్ఞానం? బైబిల్ చూడండి ఒకసారి, 7వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చెయ్యి వారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడిపోలేదు. మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిహీనుని పోలి ఉన్నాడనెను. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. ఎవరు జ్ఞానం కలిగిన వారు, ఎవరు జ్ఞానం లేని వారు? జ్ఞానం కలిగిన వారట బండ మీద తన పునాదిని వేసుకొని తన ఇంటిని కట్టుకున్న వానికి పోలికట. ఒకడు బండ మీద పునాది వేసి ఆ బండ మీద ఇల్లు కట్టాడట, వానలు వచ్చినాయట, వరదలు వచ్చినాయట, గాలులు వచ్చినాయట, తుఫాన్లు వచ్చినాయట, ఆ ఇల్లు పునాది బండ మీద ఉండటం వలన ఏమవలేదు, అది కూలిపోలేదు, పడిపోలేదు. నెక్స్ట్ ఇసుకలో ఇంకొకడు కట్టాడంట, ఆ ఇసుకలో కట్టడం వలన వరదలు వచ్చినాయి, గాలి వచ్చింది, అది ఇసుకలో పునాది గట్టిగా లేకపోవటం వలన ఊగిపోయి ఏమైపోయింది, పడిపోయింది, దాని పాటు గొప్పది అన్నాడు. బండ మీద కట్టిన వాడిని ఏమన్నాడంటే బుద్ధి కలిగిన వాడు, అంటే వైజ్ మ్యాన్, జ్ఞానం కలిగిన వాడు. బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు ఇసుకలో కట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే బండ మీద ఎవరు పునాది వేసుకుంటారో వాళ్ళే జ్ఞానం కలిగిన వాళ్ళు. జ్ఞానం కలిగిన కన్యకలు అని అనడానికి వీళ్ళ జ్ఞానం ఏమిటి అంటే ఈ యొక్క సంఘం, ఈ యొక్క వ్యక్తులు వారి యొక్క పునాదిని దేని మీద వేసుకున్నారు? బండ మీద. బండ ఎవరు? కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చెప్పబడింది ఏమనంటే ఆ బండ క్రీస్తే. అంటే వీరి విశ్వాసాన్ని, వీరి నమ్మకాన్ని ఎవరి మీద వేసి వీళ్ళు విశ్వాస జీవితంలో కట్టబడ్డారు అనంటే యేసు క్రీస్తు మీద కట్టబడ్డారు. ఇంకొకరు కట్టబడ్డారు ఇసుకలో, కట్టబడ్డారు ఊగిపోయే దాంట్లో కట్టబడ్డారు. క్రీస్తు కాని దాన్ని నమ్మి, చెప్పని దాన్ని నమ్మి, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ జీవితాలు నిర్మించు. దేర్ ఆల్సో కాల్డ్ క్రిస్టియన్స్. కానీ వాళ్ళు సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు, ఏదైనా ఆత్మ సంబంధంగా నష్టం కలిగినప్పుడు ఆ కష్టానికి నష్టానికి నిలవలేక వాళ్ళు ఏమైపోతారంటే వారు జారిపోతారు, కూలిపోతారు, వారు పడిపోతారు, దేవుడు అన్యాయం చేశాడు అని అంటారు. కాబట్టి జ్ఞానం కలిగిన కన్యకలు ఎవరయ్యా అనంటే కన్యకలు సంఘానికి సాదృశ్యం. జ్ఞానం కలిగిన సంఘం ఎవరంటే బండ మీద, క్రీస్తు మీద కట్టుకున్నటువంటి సంఘం. జ్ఞానం గురించి ఆలోచించాలంటే సార్, బైబుల్ చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏం చేస్తుంది? కట్టును. మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఏం చేస్తుంది? ఓడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు గాయవాడు. 8వ వచనం,
తమ ప్రవర్తనను కనిపెట్టుయుండుట వివేకముల జ్ఞానమునకు లక్షణం. మోసకృత్యములే భక్తిహీనులు కనపరచు మూఢత. జాగ్రత్తగా ఆలకించండి. జ్ఞానం కలిగిన కన్యకలు, జ్ఞానం కలిగిన విశ్వాసులు, జ్ఞానం కలిగిన భార్య, జ్ఞానం కలిగిన పాస్టర్, జ్ఞానం కలిగినటువంటి సహోదరులు, జ్ఞానం కలిగిన సహోదరులు ఏం చేస్తారు? జ్ఞానం కలిగిన భార్య తన ఇంటిని ఏం చేస్తుందంట? కడుతుంది. మూర్ఖురాలు తన ఇంటిని ఏం చేస్తుంది? తన చేతులతోనే ఓడవిరుగుతుంది, తన ఆలోచనలతోనే పాడు చేస్తుంది. జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళ ప్రవర్తన వాచ్ చేస్తారు. ఇతరులను చూసి ఆడట్లా, వీడెట్లా, వీడెట్లా అనరంట. వాళ్ళని వాళ్ళు వాచ్ చేసుకుంటారట. వాళ్ళ వాళ్ళు మూర్ఖులైతే తిరస్కారంగా మాట్లాడతారు. ఇక మీకు చాలా విషయాలు నేను చూపించగలను. రెండు మాటలు నేను మీతో చెప్పి జ్ఞానం గురించి అసలు సత్యంలోకి నేను వెళ్తాను. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? అభిగయ్యులు. సమూయేలు గ్రంథంలో ఉంటుంది మాట, నాబాలు అనేటువంటి మూర్ఖునికి భార్య. నాబాలుకి చాలా గొర్రెలు ఉన్నాయి. వాళ్ళ కాపర్లు ఎడారుల్లో వాటిని చూసేటప్పుడు, దావీదు నిలువ నీడ లేకుండా తిరుగుతూ ఉన్న టైంలో, తరుము పడుతున్న టైంలో కాపర్లకు చాలా ప్రొటెక్షన్ ఇచ్చాడు, చాలా భద్రతనిచ్చాడు. అప్పుడు దావీదు ఎప్పుడో ఒక రోజు అవసరంలో ఉండి నాబాలు గొర్రె బొచ్చు కత్తిరించేటువంటి మంచి సమయంలో, పండుగ సమయంలో, రాబడి కలిగిన సమయంలో, అవసరతలో ఉన్న దావీదు ఏం చేశాడంటే, అయ్యా నాబాలు గారు, మీ గొర్రెలకు నేను కాపలుగా ఉన్నాను, నా వాళ్ళు కాపలుగా ఉన్నారు, మీ వాళ్ళ మీదకి ఎవడో రాకుండా మేము కాపాడాం, ఈ రోజు నేను ఆపదలో ఉన్నాను, నా కొద్దిగా సహాయం చేయండి అని ఒక రిక్వెస్ట్ పంపిస్తాడు. నాబాలు బాగా తాగి గర్వంతో అంటాడు, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు అని చెప్పి అంటాడు. సరే ఎవడో వెళ్ళి చెప్తామని చెప్పి వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేస్తారు. వాళ్ళని చాలా కొట్టి వాళ్ళని అవమానపరుస్తాడు. ఆ విషయం వెనక్కి వచ్చి దావీదుకు చెప్తారు. దావీదు మహాకోపంతో, వీడికి అసలు మంచేంటో చెడేంటో వీడికి తెలియచేయాలి, అసలు ఆకలేశ్వరుడు కోపం ఎక్కువగా, వీడి సంగతేంటో తేల్చేద్దామని దావీదు ఒక మాట అన్నాడు, రేపు ఈ వేళకి వాడి ఇంట్లో ఒక్క మగపిల్లోడు కూడా ఉండకూడదు, నడవండి అన్నాడు. దావీదు సంగతి తెలుసుగా, ఆయన చాలా బలశాలి, కోపం వస్తే ఎదురు తిరిగితే పరిస్థితులు ఎట్లుంటాయో తెలుసు. ఆయన యుద్ధం చేయటానికి మీదకు వస్తున్నాడు. ఈ వార్త నాబాలు భార్యకి ఎవరో చెప్పారు, అమ్మా మన మూర్ఖ మహారాజు ఇలా మాట్లాడాడమ్మా అని చెప్పారంట. వెంటనే విషయాన్ని గ్రహించిన అభిగయ్యులు ఏం చేసిందంటే, టకటక పరిగెత్తుకుని వెళ్ళి మటన్ తో కూర వండించి, కొన్ని ఎండి అంజూరపు అడలు తీసుకొని, ఇంకా కొన్ని తీసుకొని, ఇంకా కొన్ని తీసుకొని గబగబ గాడిదల మీద వేసి పరిగెత్తుకుంటూ కొంతమంది మనుషుల్ని ఈ తిని బండారాలతో రెడీ చేసి ఆమె పరిగెత్తుకుని వెళుతుంటే విపరీతమైన కోపంతో వస్తున్నాడు ఎవరు? దావీదు. వెంటనే సాష్టాంగపడి నమస్కారం చేసి ముందు ఆయనకు భోజనం పెట్టి ఆ తర్వాత చెప్పింది, అయ్యా నా భర్త మూర్ఖుడు, దయచేసి మా మీద నీ కోపం రప్పించొద్దు, నువ్వు ఆకలిగా ఉన్నావు, మాకు సహాయం చేసిన మాట వాస్తవమే, తన ప్రతినిధిగా నేను వచ్చాను, దయచేసి మా ఇంటి మీద పడద్దని ఆయనకు భోజనం పెట్టి, వాళ్ళ ఉన్న వాళ్ళకు భోజనం పెట్టి, ఆమె ఆ విధంగా జ్ఞానంతో తీసుకున్నటువంటి స్టెప్ ను బట్టి ఆ రోజు యుద్ధం జరగకుండా, ప్రాణహాని జరగకుండా ఆగిపోయింది. దావీదే తన నోటితో అన్నాడు, ఈ రోజున నా కత్తి రక్తాన్ని చూడకుండా ఆపిన దేవునికి స్తోత్రం అని అంటూ ఆయన అంటాడు, అమ్మా నువ్వు జ్ఞానం కలిగిన దానివి. ఎవరు నువ్వు? నువ్వు జ్ఞానం కలిగిన దానివి, తెలివి కలిగిన దానివి, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్పి చెప్పాడు. జాగ్రత్తగా వినండి, ఒక స్త్రీ తన జ్ఞానంతో, తన తెలివితో తన ఇంటి మీదికి యుద్ధం రాకుండా, నష్టం జరగకుండా ఏం చేసింది? కాపాడి. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? తన ఇంటిని భద్రపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం కలిగిన మనుషులు నిర్మించబడతారు, పోగొట్టుకోరు. జ్ఞానం కలిగిన మనుషులు కట్టబడతారు. జ్ఞానం కలిగిన మనుషులు వాళ్ళు ఎడిషన్ వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు పోగొట్టుకోరు. కాబట్టి మీరు మీ ఇళ్లలో కానీ, మీ జీవిత భాగస్వాములతో కానీ, మీ యొక్క బంధుత్వాల్లో కానీ, మీ స్నేహాల్లో కానీ, మీ ఆత్మీయతలో కానీ, మీరు పైకి ఎదగాలి కానీ ఏమవ్వకూడదు, క్రిందికి దిగిసారకూడదు. సో ఈ కన్యకలు ఏ కన్యకలు అంట? జ్ఞానం కలిగిన కన్యకలు. ప్రైజ్ ది లార్డ్. సో జ్ఞానం కలిగిన వాళ్ళ యొక్క లక్షణం నేను మీతో చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, యేసు ప్రభువారు అంటున్నారు, హూ ఆర్ వైజ్ అని అంటే బండ మీద కట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, మీ పునాది ఎవరి మీద వేసుకున్నారు? మీరు ఖచ్చితంగా పరలోక రాజ్యం మేము వెళతాం అనే ధైర్యం మీకుందా? ఎలా వెళ్తారు? యేసు ప్రభువారు చెప్పారు, ఒకడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న జ్ఞానవంతుని పోలియున్నాడు. ఈ రోజు మనం పొందినటువంటి రక్షణ పోతుందా పోదా? దేవుడు మనకేమిచ్చాడు చూడండి, ఒకసారి బైబిల్ చూడండి, ఎఫెసీ పత్రిక 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. కృపచేతనే, నే అనేది ఇంపార్టెంట్, అక్కడ రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది
కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. దేవుడు మనకిచ్చిన రక్షణ, ఇది బహుమానమా మన యొక్క జీతమా? కష్టపడితే వచ్చేది జీతం, కనికరంతో ఇచ్చేది బహుమానం. మనం ఈరోజు పొందిన రక్షణ, రక్షించబడిన వాడే పరలోక రాజ్యం రేపు చేరతాడు. రక్షించబడిన వాడే పరలోక రాజ్యములో జీవ గ్రంథంలో వాడి పేరు రాయబడుతుంది. రక్షించబడిన వాడే రేపు మధ్యాకాశానికి యేసు వచ్చినప్పుడు రాకడలో ఎత్తబడతాడు. రక్షించబడని క్రైస్తవుడు, మారు మనసు పొందని క్రైస్తవుడు, బాప్తీసం పొందని క్రైస్తవుడు పరలోక రాజ్యానికి చేరడు. మనం పొందినటువంటి ఈ రక్షణ మన క్రియలను బట్టి కాకుండా దేవుడు మనకు ఎలా ఇచ్చాడు చెప్పండి? ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మీరు పెళ్లికి వెళ్ళారు, వాళ్ళంటే మీకు చాలా ఇష్టం, ఒక 5,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఫోటో తీసుకున్నారు. ఒక సంవత్సరం తర్వాత వాళ్ళతో మీకు గొడవ వచ్చింది. గొడవ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి 5,000 రూపాయలు గిఫ్ట్ మీకు ఇచ్చాం, ఇదిగో ఇచ్చామంటే ప్రూఫ్, ఫోటో కూడా మాకుంది, మీ దగ్గర రికార్డింగ్ కూడా ఉంది, మా గిఫ్ట్ మాకు ఇచ్చేయండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు మనం? అలాగే దేవుడు కూడా మనకేమిచ్చాడంట? ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని కృపా వరమే. ఇప్పుడు ఆ రక్షణ భాగ్యాన్ని ప్రభు గురించి నీకు చెప్పినప్పుడు దాన్ని అంగీకరించావు, పాపిని అని ఒప్పుకున్నావు, పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డావు, నువ్వు హృదయంలో విశ్వసించావు, నోటితో ఒప్పుకున్నావు నీ ప్రభు దేవుడని, అందరి ముందు బాప్తీసం తీసుకున్నావు. ఈ రోజు నుంచి నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాల్ని, నేను ఏమాత్రం ముందు నడిచిన ధర్మాలతో నేను ఉండను, ఐఎమ్ ఎ క్రిస్టియన్ అని చెప్పి బహిర్గతమైనటువంటి సాక్ష్యాన్ని కూడా నువ్వు ఇచ్చావు. అది నీ రక్షణ. ఇప్పుడు ఆ రక్షణ పొందిన తర్వాత ఈ రక్షణ పోతుందా? నువ్వు గిఫ్ట్ ఒకరికి ఇచ్చిన తర్వాత వాళ్ళతో గొడవ జరిగినా గిఫ్ట్ నువ్వు ఎలా వెనక్కి తీసుకోవో? దేవుడు ఒక వరాన్ని నీకు ఇచ్చిన తర్వాత వరాన్ని వెనక్కి తీసుకోడు. ఇఫ్ యు గాట్ వన్స్, ఒకసారి నువ్వు రక్షించబడ్డావు అని అంటే, నీ రక్షణ నిజంగా కంప్లీట్ అండ్ కరెక్ట్ అయితే ఆ రక్షణ నీలో నుండి పోదు. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణని భయముతోనూ వణుకుతోనూ జాగ్రత్తగా ఏం చేయాలంట? కాపాడుకునేది ఎందుకు? పోద్దేమో. దేవుడు తీసుకోడు, నువ్వు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. గాడ్ విల్ నాట్ టేక్ బ్యాక్. కానీ నువ్వు పోగొట్టుకునే ప్రమాదం ఉంది, కాబట్టి నువ్వు నీ రక్షణని జాగ్రత్తగా ప్రార్థనతో, భయభక్తులతో, చర్చికి రావడం ద్వారా, వాక్యాన్ని వినడం ద్వారా, పాపాన్ని అసహించుకోవడం ద్వారా ఆ రక్షణ జాగ్రత్తగా నువ్వేం చేయాలి? విలువగా దాన్ని భయంతో, వణుకుతో కాపాడుకోవాలి. ఎవరికి ఈ రోజున నేను రక్షించబడింది, నేను చేసిన వ్రతాలను బట్టి, నేను చేసిన పూజలను బట్టి, నేను ఇచ్చిన కానుకలను బట్టి, నేను ఇచ్చిన నైవేద్యాలను బట్టి, నేను చేసిన ధర్మ కార్యాలను బట్టి, పుణ్యకార్యాలను బట్టి, తిరిగిన తీర్థయాత్రలను బట్టి నేను రక్షించబడ్డాను అనే ఛాన్స్ ఎవ్వడికి దేవుడు ఇవ్వలేదు. ఇది నీ వలన నా వలన కలిగింది కాదు, దేవుని కృపా వరమే. ఇప్పుడు నువ్వు రక్షించబడిన తర్వాత ఏదైనా అననుకూల సమయంలో ఏదో పొరపాటు చేసి నీ మనసే సాతానే నీ మీదకి దాడి చేసి నేనేమంటాడో తెలుసా? పోయావు, పో, రక్షణ లేదు, పాడు లేదు, సినిమా చూసే నీకు, టీవీలు చూసే నీకు, లేకపోతే అడు తిరిగే నీకు, ఇడి తిరిగే నువ్వు పరలోకి వెళ్ళటం ఏంటయ్యా, చిచ్చే అని అన్నాడు. అప్పుడు నువ్వు ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఏం ఆన్సర్ చెప్తావు నీ మనసుకి? ఈ రోజున మీతో చెప్తున్నాను, చాలా మంది ఈ రోజున వారి విశ్వాస జీవితాలని 3 బేసుల మీద కడుతున్నారు. 1, క్రీస్తు అనే బండ మీద, 2, ఆచారాల మీద, 3, ఇమోషనాలిటీ మీద, అంటే ఉద్రేకపూర్వకమైన భక్తి మీద కడుతున్నారు. 2, ఆచారాలు, చర్చికి వెళ్ళామా, కానుకేసామా, ప్రార్థన చేయించుకున్నామా, మోకరించామా, దేవుడితో చెప్పామా, ఇంటికి వెళ్ళామా, హాయిగా తిన్నామా, చక్కగా పడుకున్నామా, క్రైస్తవులమా కాదా, మన పేరేంటి, మనకున్న క్రైస్తవు పేరు, మా తాత క్రైస్తవుడు, మా అమ్మ క్రైస్తవుడు, మనవరాలు క్రైస్తవుడు, నేను క్రైస్తవుడిని, మా ఇంటికి క్రైస్తవు పేరుంది, మేమంతా క్రైస్తవులమే. ఈ ఆచార సంబంధమైన క్రైస్తవత్వం నీ మనసుకు సంతృప్తి ఇస్తుంది, కానీ పరలోకపు గుమ్మం దగ్గరికి కూడా నిన్ను తీసుకెళ్తాం. 3, వాళ్ళు జ్ఞానం లేని క్రైస్తవులు. ఎలా జ్ఞానం లేని క్రైస్తవులు అంటే, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఇమోషనాలిటీ మీద కట్టుకున్నారు, ఉద్రేకం మీద. రాక్షసుడు ప్రాణం చిలకలో ఉందన్నట్టు
ఆ కీబోర్డ్ మోగుతూ ఉంటేనే, ఆ జాజ్ మోగుతూ ఉంటేనే, ఆ డ్రమ్ములు మోగుతూ ఉంటేనే విశ్వాసుల్లో కూడా ఎనర్జీ వస్తుంది. ఇట్ ఈస్ ట్రూ, మన సోల్ దేవునికి ట్యూన్ అవ్వటానికి కావాలి, కానీ అదే మన ఆధారం కాదు. డ్రమ్ము ఆగిపోయిందంటే, మీణ ఆగిపోయిందంటే ఆ పాటలు ఆగిపోతాయి, ప్రార్థన ఆగిపోతుంది, ఆత్మ ఆగిపోతుంది, పరిశుద్ధాత్మ ఆగిపోతుంది, దేవుని శక్తి ఆగిపోద్ది. చల్లగా ఉందని కాసేపు, వేడిగా ఉందని ఇంకా కాసేపు, లోవైపోయిన ఇంకా కాసేపు, ఎత్తైపోయి, కరెక్టే, దేవుడు నిన్ను తాకినప్పుడు రకరకాల ఉద్రేకపూర్వకమైన భావాలు కలిగేది కరెక్టే. చల్లగా ఉండేది ఎంతసేపు, వేడిగా ఉండేది ఎంతసేపు, లావుగా ఉండేది ఎంతసేపు, నీలో వాక్యం నిలిచి, నీలో దేవుని మాట నిలిచి, రోడ్డు మీద అయినా ఇంట్లోనైనా బయట అయినా నువ్వు ఇలా నడవాలి, ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, ఇది తప్పు, ఇది చెయ్యాలి అని బోధించడం ఇంపార్టెంటా, చల్లగా ఉండటం ఇంపార్టెంటా? మన భక్తి ఉద్రేకాల మీద కాదు, మన భక్తి వీణల మీద కాదు, మన భక్తి కీబోర్డుల మీద కాదు, మన భక్తి ఉద్రేకాల మీద కాదు, మన భక్తి దేవుని వాక్యం ఏమైతే చెప్పిందో, దేవుని మాట ఏమైతే చెప్పిందో, ఎలా పునాది వేశాడో, పరిశుద్ధాత్మలా బలపరిచాడో, దాని మీద మన విశ్వాసం కానీ ఉద్రేకాల మీద, ఆచారాల మీద కానీ కాదు. ఎవరు జ్ఞానం కలిగిన వాళ్ళు, ఎవరైతే క్రీస్తు మీద, ఎవరైతే వాక్యంలో, ఎవరైతే దేవుని యొక్క వాగ్దానాల్లో, ఎవరైతే దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ఎవరైతే నింపబడి వాళ్ళు నడుస్తారో, వాళ్ళే జ్ఞానం కలిగిన క్రైస్తవులు తప్ప ఆచారపు క్రైస్తవులు, ఉద్రేకపు క్రైస్తవులు ఎప్పటికీ కూడా పరలోకం చేరరు. ఈ రోజున మీతో చెప్తున్నాను, ఈ వాక్యాన్ని విన్న మీలో ఎంతమంది వాక్యాన్ని ఆధారం చేసుకుంటున్న క్రైస్తవులు, ఎంతమంది ఉద్రేకాల్ని, ఆచారాల్ని అనుసరిస్తున్న క్రైస్తవులు? ఈ రోజున చెప్తున్నాను, ఎవరు బుద్ధి కలిగిన కన్యకలు, ఎవరు సిద్ధులు తీసుకెళ్లిన కన్యకలు, ఎవరు అనంటే దేవుని యొక్క మాటను విని, దేవుని యొక్క ఆత్మను పొంది వాళ్ళంట నూనె తీసుకుని వెళ్ళారట. ఏం తీసుకెళ్లారు? వారి సిద్ధులలో నూనె తీసుకుని వెళ్ళారట. నూనె పరిశుద్ధాత్మకి, వాక్యమునకు సాదృశ్యం. వాళ్ళు అంటే ఎవరైతే వాక్యం మీద ఆధారపడి రక్షించబడి బాప్తిస్మబడి క్రీస్తు మీద ఆధారపడుతూ ఉంటారో, ఈ ఆధారపడే వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి ఉంటారు. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని అన్వయించుకోండి, వాక్యం చేత మార్పు చెందండి, వాగ్దానాలను తీసుకోండి, వాగ్దానం నోటితో పలకండి, పరిస్థితులను మార్చండి, దేవుని వాక్యంతోనే, వాగ్దానంతోనే జీవించండి. ఇలాంటి సంఘంగా పరలోక రాజ్యానికి మనం చేరతాం. అట్టి బుద్ధి కలిగిన కన్యకులుగా ప్రభు మనల్ని మార్చునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు నాయన. ఎవరైతే ఈరోజు ఈ వాక్యాన్ని విడుదల విన్నారో, ఈ వాక్యము వారి జీవితములో నెరవేర్చబడునుగాక. వాక్యము పరలోకము నుండి దిగివచ్చి వర్షము విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును ఎలా దయచేస్తుందో, నీ నుంచి వచ్చినటువంటి వాక్యం కూడా మా జీవితములలో చేయవలసిన కార్యాన్ని జరిగించి నీ దగ్గరకు వస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ యొక్క సారాంశము నెరవేర్చబడునుగాక, ఈ అర్థము నెరవేర్చబడునుగాక, ఈ కార్యము జరుగునుగాక, నీ కొరకు నీ బిడ్డలు యోధులై నిలువబడుదురుగాక. వారి అనారోగ్యాలతో బాధపడుతున్నారు, నా చేతిని చాచి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వారి ప్రతి అనారోగ్యాన్ని నా తండ్రి ఇచ్చిన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాను. ఈ శరీరాన్ని విడిచి బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి దురాత్మ ప్రభావాన్ని కూడా యేసు క్రీస్తు నామములో శరీరాన్ని విడిచి బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నా దేవుని యొక్క కనికరం నీ బిడ్డల మీదకి వచ్చి ఇప్పుడే వాని స్వస్థపరచునుగాక, 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 విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ హస్తాలతో నీ బిడ్డలను ఆశీర్వదించుమని తండ్రి. నీ కొరకు ఆరోగ్యవంతులుగా, నీ కొరకు ఆత్మలో ఉజ్జీవింపబడిన వారుగా, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యాన్ని పొందటానికి సిద్ధపడిన వారుగా నీ బిడ్డలను సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.